జర్నలిస్టుల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్న టీయుడబ్ల్యూజేహెచ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా పిలుపునిచ్చారు. ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్న సంఘం సభలను విజయవంతం చేయడానికి పెద్ద ఎత్తున తరలి రావాలని, గోదావరికంలో నిర్వహించే సభలకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం H143 ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభలు గోదావరి నదిలో సోమవారం అంటే రేపు రాష్ట్ర అధ్యక్షులు మీడియా అకాడమీ చైర్మన్ అల్లంనారాయణ సారథ్యంలో నిర్వహించబోతున్నాం. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే H143 సభ్యులంతా పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. అల్లంనారాయణ సార్ నేతృత్వంలో తెలంగాణ జర్నలిస్ట్ సమాజానికి ఎనలేని సేవలను అందించడం జరుగుతోంది. ఇటీవలి కాలంలో కరోనాతో మరణించిన జర్నలిస్టులకు కావచ్చు, ప్రమాదవశాత్తు మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు కావచ్చు, సుమారు 10 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి భారతదేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తెలంగాణ మీడియా అకాడమీ నిలిచిందని చెప్పుకోవడానికి గర్విస్తున్నాం. ఈ సందర్భంగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు జరగబోయే ఉమ్మడి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.